तेलंगाना दिक्कत न्यूज में आप तमाम का खैर मुकदमे बढ़ते हैं खबर की जानिब। साइबराबाद SOT ने की कार्रवाई, बताया गया कि IPL क्रिकेट बेटिंग गैंग का किया पर्दाफाश। आज तमाम दर तफसीलात से साइबराबाद CP स्टेफन रविंद्रा ने वाकिफ करवा, बताया गया कि इस सिलसिले में 10 अफराद को किया गया गिरफ्तार। ये वाकया बालानगर जोन बाचूपल्ली इलाके का बताया गया, जहां पर साई अनुराग कॉलोनी में ये एक धंधा चल रहा था। बैंगलोर और लखनऊ के मैच के सिलसिले में जो कि गुज़िश्ता रोज खेला गया, इस सिलसिले में 50,000 से लेकर 1 लाख रुपए तक के बेटिंग बॉक्सेस रखे गए थे। जुमला 66 लाख रुपए कैश, जबकि 5,90,000 रुपए कैश बैंक में भी दस्तियाब हुए हैं, ऐसी इत्तला मौसूल हुई है। इस सिलसिले में असल सरगना पांडू जो कि विजयवाड़ा में एब्सकॉन्डिंग बताया गया है, इसे अनकरीब गिरफ्तार किए जाने की उम्मीद जाहिर की गई है। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज। डिफरेंट एरियाज में कड़े पहले तो ना क्रिकेट बैटिंग आईता होना था, अपने सर्वेलेंस पेटा हो तरवाता पेटी तरवाता मन की बाचुपल्ली साई अनुराग कॉलोनी लोनी 10 मेंबर्स इलागा डिफरेंट पार्टनर्स नीचे मन की कड़ा క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్తో మనము ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ చూస్తే మనకి ఇక్కడ అబౌట్ 60,39,000 వరకు సీజర్ చేయడం జరిగింది. మరి ఇంతే కాకుండా మనకి బ్యాంక్స్లో కూడా అబౌట్ 5.8 లాక్స్ కూడా ఉన్నట్టు గుర్తించాము. టోటల్ ప్రాపర్టీ వాల్యూ అబౌట్ 1 క్రోర్. మరి ఇక్కడ చూస్తే మనకి సీజర్స్ కూడా పెద్ద ఎత్తున జరిగినాయి. ఇక్కడ ఒక 3 లైన్ బోర్డ్స్ మీరు చూశారు ఇక్కడ ఉన్నాయి. మరి ఈ లైన్ బోర్డ్స్లోనే అబౌట్ 108 వరకు ఫోన్ లైన్ కనెక్షన్స్ ఉన్నాయి. అంతేకాకుండా 3 ల్యాప్టాప్స్, మనకి టీవీస్ కూడా ఒక 3 ఉన్నాయి, దెన్ సెల్ ఫోన్స్, CPUs, దెన్ కీబోర్డ్స్, దెన్ ఇతర ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ మనకి సీజర్ అయింది. టోటలీ 10 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 10 మెంబర్స్ మనకి యూసఫ్ కూడా, ఎర్రమంజిల్, మళ్ళీ ఇటు పంజాగుట్ట అండ్ సైబరాబాద్ ఏరియా, దెన్ ఏపీ నుంచి వెస్ట్ గోదావరి, విజయవాడ, ఇట్లాగా వీళ్ళందరూ కూడా ఈ కుకీస్గా చేసి ఇక్కడ ఈ క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నట్టు మనకి తెలియదు. ఇది ఫర్దర్గా కూడా మనము రానున్న IPL లో ఈ క్రికెట్ బెట్టింగ్ మీద కూడా నిఘా ఉంచి డెఫినెట్గా వీళ్ళ మీద కేసులు చేస్తాము. చాలా మంచి వర్క్ మనకి SOT DCP రషీద్ గారు, శోభన్, దెన్ ఎంటైర్ టీమ్ ఆఫ్ బాలనగర్ SOT ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్ అందరూ కూడా కష్టపడి ఈ మంచి కేసు చేయడం జరిగింది. వివరాలు మనకి ఫర్దర్గా రషీద్ గారు చూపిస్తారు.